హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ మిక్స్ వెజ్ బార్లీ సూప్ రెసిపీ చెప్పబోతున్నాను. వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వారు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదండి, కడుపు నిండా ఈ సూప్ తాగినా చాలు. లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ న్యూట్రియంట్స్ కదా, సో చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్లో. ఇంకా న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు చక్కగా హ్యాపీగా ఈ సూప్ తీసుకుంటే కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. సో సమ్మర్స్లోనే కాదండి, డిన్నర్ స్కిప్ చేసేవాళ్ళు, హెవీగా అనిపిస్తుంది ఏదైనా లైట్గా తిందాం అనుకుంటున్నప్పుడు ఇలాంటి సూపులు తయారు చేసుకోండి, బెస్ట్ చాయిస్ అవుతుంది. లెట్ స్టార్ట్. ముందుగా పావు కప్పు రాత్రంతా లేదా కనీసం 6-7 గంటలు నానబెట్టుకున్నటువంటి బార్లీ తీసుకోండి. ఈ పావు కప్పు బార్లీలో 2 కప్పుల నీరు పోసి విడిగా వండుకోవచ్చు, లేదా 5-6 విజిల్స్ లేదా 7-8 విజిల్స్ అయినా సరే. కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడకనివ్వండి. ఏది ఏమైనా బార్లీ మనకి మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, సెసమీ ఆయిల్ లేదా 1 టేబుల్ స్పూన్లు నెయ్యి, ఏదైనా మంచి ఫ్యాట్ ఉన్నటువంటి ఆయిల్ వేసుకోండి. ఇంతకంటే నూనె ఎక్కువగా వేయకండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల సన్నని వెల్లుల్లి తరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారకుండా వేపుకోండి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నని అల్లం తరుగు, 1 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి అల్లం పసర వాసన పోయేంత వరకు వేపుకోండి చాలు. అల్లం వెల్లుల్లి వేగాక 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి జస్ట్ ఉల్లిపాయ మెత్తబడితే చాలండి, అంతకంటే ఎక్కువగా వేపకండి. ఉల్లిపాయ కాస్త మగ్గిపోయిన తర్వాత 2 కాస్త పెద్ద టొమాటోల పేస్ట్ వేసి టొమాటోల్ని బాగా వేపండి. టొమాటోలు వేగడానికి సమయం పడుతుంది, నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఎందుకంటే మనం చాలా తక్కువగా ఆయిల్స్ వాడాం కదా, బెటర్ మీరు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడుకోండి. మీరు కలుపుతూ వేపకపోతే తక్కువ నూనెలు ఉండడం చేత అడుగు పట్టేస్తుంది. టొమాటో పూర్తిగా మగ్గి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బేబీ కార్న్ సన్నని ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల తీపి గుమ్మడి ముక్కలు, చిన్నవి సన్నని తరుగు ఉండాలి. ఇంకా 3 టేబుల్ స్పూన్ల సన్నని క్యారెట్ తరుగు వేసి గుమ్మడి మెత్తబడేంత వరకు వేపండి. 3-4 నిమిషాలకి గుమ్మడి క్యారెట్ ఆల్మోస్ట్ ఆల్ మగ్గినట్టుగా అనిపిస్తుంది, పర్వాలేదు మిగిలింది తర్వాత మగ్గుతుంది. అప్పుడు ఇందులో 1 కప్పు జూకిని, ఇక్కడ మీరు గ్రీన్ ఎల్లో ఏదైనా వాడుకోవచ్చు జూకిని. ఇంకా 3 టేబుల్ స్పూన్ల బ్రాకలీ, 3 టేబుల్ స్పూన్ల రెడ్ ఎల్లో క్యాప్సికం తరుగు వేసి ఇంకొక 3 నిమిషాల పాటు వేపండి. ఒకవేళ ఈ స్టేజ్లో అడుగు పడుతుంటే కాసి నీళ్లు చిలకరించి వేపుకోండి. 3-4 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 లీటర్ నీరు పోసి 7-8 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇక్కడ మీ దగ్గర జుకిని లేనట్లయితే సొరకాయ, బూడిద గుమ్మడి ఏదైనా వాడుకోవచ్చు అండి. బ్రాకలీకి బదులు మీరు కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా వాడుకోవచ్చు. నచ్చితే ఏదైనా ఒక ఆకుకూర కూడా వేసుకోవచ్చు మార్చి మార్చి. అంతేగాని నా దగ్గర ఇవి లేవు కదా అని చెప్పి రెసిపీని వదిలేయకండి. నే వేసిన కొలతల్లోనే మీకు అందుబాటులో ఉండేటువంటి వెజీస్ని వాడుకుంటూ మార్చి మార్చి చేసుకోవచ్చు. హ్యాపీగా మష్రూమ్ ఉన్నప్పుడు 3-4 మష్రూమ్ పక్కన పెట్టుకోండి, ఈ సూప్ తయారు చేసుకోండి. నెక్స్ట్ డే 7-8 నిమిషాలకి సూప్ బాగా మరిగిపోతుంది. అప్పుడు ఇందులో మెత్తగా ఉడికించుకున్నటువంటి బార్లీ వేసి 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. అప్పుడు సూప్ దగ్గర పడుతుంది బార్లీలోని గంజితో. కొద్దిగా ఉప్పు, బార్లీ గంజి వేసి నేను సుమారుగా 7-8 నిమిషాల పాటు మరిగించానండి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 10-12 బెసిల్ లీవ్స్ని తుంపి వేసుకోండి. అమోఘమైన అరోమా ఉంటుంది. బెసిల్ లీవ్స్ లేవా మీ దగ్గర, వదిలేయండి పర్లేదు. పుదీనా, కొత్తిమీర లేదా కరివేపాకైనా వేసుకోండి, ఇదంతా అరోమా కోసం. మీ దగ్గర ఉంటే డ్రైడ్ బెసిల్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు, అరోమా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించి దింపేసేయండి. అంతేనండి, అన్నం కూరతో ఏం అవసరం అండి. 1 పాట్ ఫిల్లింగ్ న్యూట్రియంట్స్ సూప్ తయారు చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి వెజీస్ని మార్చుకుంటూ మార్చుకుంటూ ట్రై చేసుకోవచ్చు. ఏది ఏమైనా రుచి చూసి మీకు తగినట్లుగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఏంటి నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.